ప్రైజ్ లో మీ అందరికి దేవుని నామన వందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. కీర్తనలు 74:12. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నమాట. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడును నేనే అని దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు, దేశంలో రక్షణ కలిగించేది దేవుడే అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, అదే వచనంలో రాయబడిన మాట, పురాతన కాలం నుండి రాజుగా ఉన్నవాడు దేవుడే అని చెప్తాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన సముద్రంలో నుండి 2 పాయలుగా చేసి సముద్రాన్ని దానిలో నుండి నడిపించాడు. అలాగే ఇజ్రాయేల్ పిల్లల్ని ఏ రీతిగా విడిపించాడో దేవుడు చేసిన కార్యాలను బట్టి దావీదు జ్ఞాపకం చేసుకుంటూ, తన రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గురించి మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా, మన దేశ రక్షణ గురించి కూడా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నీ రక్షణ గురించి కూడా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూడగలిగితే దేశానికి కానీ మనకు కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉంది. అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ అంటున్నమాట, ఈరోజు నమ్ముతావా దేవుడు మన దేశాన్ని రక్షిస్తాడని? అలాగే ఈరోజు నమ్ముతావా దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు? ఈరోజు కరోనా వైరసే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడనే విషయాన్ని గమనించడం ప్రారంభించు. విశ్వాసం ఉంచి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈరోజు భయాందోళనతో బ్రతకడం కాదు, కానీ దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే మన దేశానికి దేవుడు రక్షణ ఇస్తాడు. విశ్వాస జీవితంలో ఉన్న వారందరూ దేవునికి నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక రక్షిస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పక దేవుడు సహాయం చేయలేగిన ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మన దేశం ప్రశాంతంగా నెమ్మది పొందినట్లుగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. రాజులను మొదలుకొని, ప్రజలను మొదలుకొని, అధికారులు మొదలుకొని అందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఈనాడు డాక్టర్లు ఎంతో కష్టపడుతూ ఎంతగానో ప్రయాసపడుతున్నారు, పోలీసు సిబ్బంది కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారందరి కోసం కూడా ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మన పట్ల యాజ్యమాడును గాక. ఈ వాగ్దానం తప్పక మన జీవితంలో అలాగే మన దేశంలో నెరవేర్చును గాక. ఆమె నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు నేను ఈరోజు వాగ్దాన్ని నమ్ముతున్నారు, మీరు నెరవేర్చే దేవుడు ప్రభువా. తప్పక మా జీవితాల్లోనూ మా దేశంలోనే మీరు నెరవేర్చండి. అయ్యా, మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. మీరు వాగ్దానం చేయగా ఎంత మాత్రం కూడా ప్రభువా విడిచిపెట్టిన దేవుడు ప్రభువా. ఈరోజు నేను తప్పక మా జీవితాల్ని వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఏవిడైతేనైనా విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు దయచేయండి. వారి కొన్ని ఇబ్బందులు నిరుకులను తీసివేయండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు. మా దేశాన్ని రక్షిస్తున్నందుకు వందనాలు. అలాగే ప్రభు మా ప్రజలందరినీ కాపాడుతున్నందుకు వేలాది స్తోత్రాలు. మీరు వాగ్దానం ఇచ్చారు, నమ్మమని చెప్తున్నారు. ఈరోజు మేము నమ్ముతున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చే క్షేమాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో మీకు ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది తప్పక ఈ వాగ్దానం మన జీవితాల్లో మన దేశంలో నెరవేరును గాక. ఆమెన్, ఆమెన్.